కాబట్టి వారు తమ ప్రవర్తనకు తగిన ఫలము అనుభవించెదరు. తమకు వెక్కసమగు వరకు తమ ఆలోచనలను అనుసరించెదరు. సామెతల గ్రంథము 1:31 మనము దానిని గ్రహించకపోయినా మనలను మనమే ఎల్లప్పుడూ పోషించుతూ ఉంటాము. మనము చూసే వాటితోనూ మరియు వింటున్న వాటితోనూ మన చుట్టూ ఉన్న వ్యక్తుల వలన మరియు మన ఆలోచనల వలన మన అంతరంగ పురుషుని పోషించుతూ ఉంటాము. నీవు గుసగుసలు, అసూయ మరియు అగౌరవం కలిగించే సహోద్యోగులతో కలిసి భోజనానికి వెళితే కొంతకాలమునకు నీవు కూడా గుసగుసలు, అసూయ మరియు అగౌరవం కలిగించే విమర్శలు చేస్తావు. నీవు దేనిచే పోషింపబడతావో వాటితోనే ఎదుగుతావు. నేను ఎప్పటికీ రుణభారము నుండి బయటపడను, లేదా నాకు కావలసిన ఉద్యోగము పొందలేను, లేదా సరైన వ్యక్తిని కలుసుకోలేను అని నీవు ఎల్లప్పుడూ ప్రతికూల ఆలోచనల చేతనే పోషింపబడుతుంటే నీవు సందేహం, భయము మరియు మధ్యస్థతనే పోషిస్తున్నావు. నీ విశ్వాసమును, నీ ఆశలను, నీ కలలను పోషించడం ప్రారంభించు. నేను ఆశ్చర్యకరముగాను, అద్భుతకరంగాను సృజింపబడ్డాను. నేను సర్వశక్తిమంతుడైన దేవుని స్వారూప్యంలో చేయబడిన ఒక ఉత్తమ సృష్టిని అని ప్రకటించుచు. దేవుడు నీ గురించి చెప్పే దానిని బట్టి నీవు పోషింపబడు. నీవు దేవుని విలువలను పోషించినప్పుడు నీ విలువ మరింత బలపడుతుంది. నీ ఆహారమును పట్టుకో. ఇకపై సందేహం, భయము మరియు నేరములతో పోషింపబడకు. ఇకపై తప్పు వ్యక్తులతో కలిసి తిరగక నీ గమ్యంను పోషించు. ఈ విధంగా ప్రార్థన చేద్దామా? తండ్రి, నేను పోషింపబడి మరియు బలపరచబడినట్లు మీ వాక్యాన్ని అందించినందుకు వందనములు. నేను చూస్తున్న మరియు వింటున్న వాటి నుండి కాపాడబడటానికి మరియు నా సంబంధాలతో జాగ్రత్తగా ఉండటానికి నాకు సహాయము చేయమని నేను సర్వశక్తిమంతుడైన దేవుని స్వారూప్యంలో చేయబడిన ఒక ఉత్తమ సృష్టినని ప్రకటించుచు యేసు నామంలో ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమేన్.